ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं नवरात्रुल समयंलो मीरु कोटीश्वरुलु कावडानिकि अलागे अधिक डब्बु संपादिंचडानिकि संपादन रोजु रोजुकि पेरगडानिकि విశేషమైన శక్తివంతమైన తొమ్మిది చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను. ఈ నవరాత్రి సమయంలోనే చేయాలి. ఇవి చిన్నవి, చాలా శక్తివంతమైన ఉపాయాలు. ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు అత్యంత శక్తి ఉంటుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మన మీద ఉంటే డబ్బు, ఐశ్వర్యము, ఆరోగ్యము, సమస్త కోరికలు నెరవేరుతాయి. ఈ తొమ్మిది ఉపాయాలు ఎవరైతే చేస్తారో వారు కోటీశ్వరులు అవ్వడానికి, అధిక డబ్బు సంపాదించడానికి ధనద్వారాలు తెరుచుకుంటాయి. నమ్మికతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నవరాత్రి సమయంలో. మిగతా వారు ఎవరైతే తెలియదో వారు తప్పకుండా ప్రయత్నించేయండి. ఈ తొమ్మిది ఉపాయాలు చాలా తేలికైనవి, చిన్నవి, మనకు అందుబాటులో ఉండే పదార్థాలే, ఎక్కువ ఖరీదుతో కూడుకున్నవి కూడా కాదు. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. కాలానికి ఈ కాలాన్ని మనకు సరిగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మనం కోటీశ్వరులు అవుతాం, అందులో డౌటే లేదు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే 10 మంది జీవితాలని మార్చగలిగిన వారు అవుతారు. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ ఇచ్చాను. అలాగే వీడియోలు చూడటం తెలియని వారు, అంటే మీకు ఉన్న సమస్యలు వీడియోలు చూడటం తెలియని వారికి వీడియోలో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లోనే ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. దాంట్లో దాన్ని క్లిక్ చేస్తే మీరు అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. దాంట్లో మీకున్న సమస్యకి ఏదైతే చేయగలుగుతారో ప్రయత్నం చేయండి. ఈరోజు మాత్రం 9 ఉపాయాలు చెప్తాను. ఈ 9 ఉపాయాల్లో మీరు తప్పకుండా ఈ 9 రోజులు అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగడానికి, మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వాలనే మనసులో దృఢమైన సంకల్పం ఉన్నవారికి, అధిక డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవారికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు ఆ స్థానానికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ఉపాయాల్లో అంత శక్తి ఉంటుంది. తంత్ర ఉపాయాలు ఎప్పుడూ కూడా విశేషమైన శక్తి కలిగి ఉంటాయి. మీరు నమ్మికతో, విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే అవి ఫలితాన్ని ఇస్తాయి. నమ్మకం లేని వారు, విశ్వాసం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. నేను ఒక్కొక్కటి చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా మీరు ఈ 9 రోజులు ఆంజనేయ స్వామి గుడిలో, అంటే ఈ 9 రోజులు కంపల్సరిగా ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకు, అలాగే తమలపాకులో 2 లవంగాలు, 2 యాలకులు తమలపాకులో పెట్టి మనం పిల్లి చుడతాం కదా, అలా చుట్టి దగ్గరలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉంటే స్వామివారికి ఉదయం కానీ సాయంత్రం కానీ సమర్పించండి. ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు ఖచ్చితంగా మీకు ఏదైతే మనం ఇంతకుముందు చెప్పానో ఆ అవకాశాలు మెరుగవుతాయి. ధనం అనేది రావడానికి మార్గాలు వస్తాయి. 2 లవంగాలు, 2 యాలకులు తమలపాకులో పెట్టి కిల్లిలాగా చుట్టి స్వామివారికి సమర్పించాలి. ఆంజనేయ స్వామికి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది మొదటి ఉపాయం. 2 చెప్తాను, మీరు ఇంటిలో ఎవరైనా సరే అఖండ దీపం వెలిగించే అలవాటు ఉన్నవారు, కొంతమంది అఖండ దీపం వెలిగిస్తారు, అందులో అంటే మీరు కొంతమంది విగ్రహం పెట్టుకుంటారు, కొంతమంది దీపం వెలిగించి 9 రోజులు చేస్తూ ఉంటారు, వారు ఖచ్చితంగా అఖండ దీపంలో 4 లవంగాలు వేసి ఉంచండి. మీరు ఖచ్చితమైన శక్తి సామర్థ్యాలు మీకు డబ్బు సంపాదించడానికి పెరుగుతాయి. మాకు అఖండ దీపం వెలిగించలేమండి, మేము మామూలుగా దీపారాధన చేస్తాము అనుకునేవారు, మీరు ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నూనెతో కానీ దీపారాధన చేసి దానిలో ఆ దీపారాధనలో ప్రతిరోజు 4 పువ్వున్న లవంగాలు వేయండి, వేసి దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు మీ మనసులో ఉన్న ధన సంపాదన బాగుంటాయన్న కోరికలు నెరవేరుతాయి. మీరు అఖండ దీపం వెలిగించకపోయినా మీరు ఖచ్చితంగా మామూలు దీపారాధనలో కూడా
ప్రతిరోజు ఈ 9 రోజులు రేపటి నుండి అంటే ఈ రోజు నుంచి కంటిన్యూగా 9 రోజులు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట 4 లవంగాలు దీపారాధన నూనెలో వేయండి. అలాగే మూడో చెప్తాను, డ్రై ఫ్రూట్స్. మీరు ఏదైనా 5 రకాల డ్రై ఫ్రూట్స్, క్రిస్మిస్ కావచ్చు, బాదం కావచ్చు, జీడిపప్పు కావచ్చు, అక్రోట్ కావచ్చు, అంజీరా కావచ్చు, అలాగే మీకు ఏదైతే 5 రకాల ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి, ఎండు ఖర్జూరైనా పర్వాలేదు, ఖర్జూరైనా పర్వాలేదు, 5 రకాల డ్రై ఫ్రూట్స్ని మీరు అమ్మవారికి ఎర్రటి క్లాత్లో పెట్టి, ఇదిగోండి ఇలాంటి క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ జాకెట్ మొక్క తెచ్చుకోండి, చిన్న మొక్క పెట్టి దాంట్లో పెట్టి మీరు అమ్మవారి ముందు పెట్టండి, నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి, అమ్మవారి ముందు. ఇది మీరు ఇంట్లో అయినా చేయవచ్చు, దేవాలయంలో అయినా చేయవచ్చు, ఎక్కడైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు. దానివల్ల మీకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, ఐశ్వర్యాన్ని ధనాన్ని సిద్ధింపచేస్తుంది. ఇది మీరు ఇంట్లో ప్రసాదంగా పెట్టిన తర్వాత మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు, 9 రోజులు కూడా వరుసగా పెట్టవచ్చు. ప్రతిరోజు కూడా కొత్త క్లాత్ మార్చుకుంటూ ఉండాలి, పాత క్లాత్ని ఏదైనా చెట్టు మొదలు వేసేయండి, చిన్న ముక్క కట్ చేసి పెట్టండి. ఇది మీరు చేయవలసిన 4వ ఉపాయం. 3వ ఉపాయం ఇది, 4వ ఉపాయం చెప్తాను. మనం టెంపుల్స్ దగ్గర జెండాలు దొరుకుతూ ఉంటాయి, కాషాయం కలర్లో అవి, ఎర్రటి కలర్ జెండాలు దొరుకుతూ ఉంటాయి. చాలామంది ఈ నవరాత్రి సమయంలో అమ్మవారికి గుళ్ళో ఎక్కడైతే అమ్మవారి దేవాలయాలు ఉంటాయో ఎర్రటి జెండాలు పతాకం అంటాము, ఆ పతాకాన్ని అమ్మవారి గుళ్ళో ఇస్తూ ఉంటారు. మనం ఎక్కువగా దుర్గాదేవి టెంపుల్లో చూస్తూ ఉంటాం అమ్మవారికి. మీ ఊర్లో ఉన్న అమ్మవారి దేవాలయమైనా సరే ఖచ్చితంగా మీరు జెండా ఇవ్వండి. ఇలా మీరు ఈ 9 రోజుల్లో నవరాత్రిలో 9 రోజుల్లో ఏ ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా అమ్మవారి గుడిలో పతాకం జెండా ఇవ్వండి. ఎందుకంటే మీకు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే 5వ చెప్తాను, ఒక తమలపాకు తీసుకోండి. మీకు తమలపాకు చూపించలేకపోతున్నాను, తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకొని ఒక ఒక్క పెట్టండి, దాంతోపాటు కొంత చిల్లర డబ్బులు తమలపాకులో పెట్టండి. మనం తాంబూలం ఇస్తుంటాం కదా, ఒక్క తమలపాకు చిల్లర డబ్బులు అమ్మవారి ముందు పెట్టండి. అంటే ఇందులో రూపాయి బిళ్ళలు ఉండొచ్చు, 5 రూపాయలు పెట్టవచ్చు, మీరు మీ ఓపికను బట్టి అమ్మవారికి సమర్పించండి. ప్రతిరోజు కూడా మీరు తమలపాకులో ఒక్క చిల్లర డబ్బులతో మీ ఇంట్లో కానీ దేవాలయంలో సరే అమ్మవారికి సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయి, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ 9 ఉపాయాల్లో ఏదైనా సరే 9 చేయగలిగితే చాలా మంచిది. అందులో మీరు ఏ ఒక్కటి చేయగలిగినా మీ అవకాశాలు పెరుగుతాయని అర్థం. ఈ 9 రోజుల్లో 9 ఉపాయాలు కూడా చేయవచ్చు. అలాగే మీరు ఈ ఒక్కని ఏం చేయాలి, ఈ డబ్బులు ఏం చేయాలి అని అమ్మని ఉంటుంది. ఈ డబ్బుల్ని మీరు మామూలుగా ఇంట్లో డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. ఈ ఒక్కని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి, ఆకును కూడా చెట్టు మొదల్లో వేసేయండి ఆ రోజు పెట్టిన తర్వాత. అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే, ఈ డబ్బులు పాయింట్ డబ్బులు మన అనుమానం ఉందనుకోండి, మీరు ఎవరికైనా సరే దానం కూడా చేయవచ్చు, లేదా దేవాలయ హుండీలో కూడా వేయవచ్చు. మీకు ఇప్పుడు 6వ ఉపాయం చెప్తాను, అమ్మవారికి మీరు 7 యాలికలు అలాగే మీరు అమ్మవారి పటం ముందు, ఇంట్లో పటం ముందు 7 యాలికలు తీసుకోండి. 7 యాలికలు అమ్మవారి పటం ముందు నైవేద్యంగా పెట్టండి. నైవేద్యంగా పెట్టి అమ్మవారి పటం ముందు, అంటే ప్రతిరోజు దీపం వెలిగిస్తారు కాబట్టి మామూలుగా కూడా పెట్టవచ్చు, నైవేద్యంగా పెట్టి మీ మనసులో కోరుకోవాలి. ఈ వీటితో పాటు ఈ పటికి బెల్లం చిప్స్ కూడా మీరు అమ్మవారికి ఎదురుగా ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద ఇలా పెట్టండి. పెట్టి నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మనసులో కోరుకోండి, ధన ద్వారాలు తెరుచుకోవాలని, డబ్బులు రావాలని మనసులో కోరుకోండి. ఈ 9 రోజులు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఇది కూడా మీకు ఐశ్వర్యాన్ని పెంచుతుంది, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది 6వ ఉపాయం, పటికి బెల్లం చిప్స్, అలాగే 7 యాలికలు ప్రతిరోజు పెట్టాలి. అలాగే మీకు మనకి మార్కెట్లో దేవాలయాల దగ్గర వాటి దగ్గర తామర గింజలతో లోపల ఉన్న పొట్టుతో చేసిన మకాని అంటారు, హిందీలో మకాని అంటారు, మన లడ్డూలు చేస్తుంటారు, లడ్డూల్లో వాడుతూ ఉంటారు, ప్రసాదంగా కూడా పంచిపెడుతూ ఉంటారు. అలాగే ఈ వీటిని తామర గింజల్లో ఉన్న పప్పుతో చేస్తారు దానిని అలాగే కొంత చిల్లర డబ్బులు, మకానీని అలాగే కొంత చిల్లర డబ్బుల్ని కలిపి చక్కగా అమ్మవారి ముందు పెట్టండి. అమ్మవారి పట్టం ముందు కానీ
దేవాలయంలో పెట్టండి. పెట్టిన తర్వాత కొంత చిల్లర డబ్బులు దాంట్లో కలపండి, అమ్మవారి ముందు పెట్టేసి ఉంచండి. తర్వాత వాటిని ఆ మకాని గింజల్ని అంటే తామర గింజల్లో ఉన్న దీంట్లో ఉండిపోయి మనకి పప్పు ఉంటుంది, లడ్డూలు కూడా చేస్తారు కదా దాన్ని, అలాగే చిల్లరని మీరు పేద ప్రజలకు పంచిపెట్టండి. మీ అదృష్ట ద్వారాలు ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా కోటీశ్వరులు అవడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే ఏమిటో చెప్తాను, చిన్న పిల్లలకి మనకి మామూలుగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు 10 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకి మీరు పరుసులు దొరుకుతాయి, చిన్న చిన్న పరుసులు దొరుకుతుంటాయి దేవాలయాల్లో, ఇవి సమయంలో అమ్ముతూ ఉంటారు. వారికి అందులో ఎర్రటి పరుసులో ఎర్రటి క్లాత్లో కొంత చిల్లర డబ్బు 1 రూపాయని కట్టి ఆ పరుసులో పెట్టి అంటే ఆ కొత్త పరుసులో పెట్టి చిన్న పిల్లలకి మీరు పంచిపెట్టండి. కొంత డబ్బు పెట్టి ఎర్రటి ఖర్చీపులో అయినా పెట్టండి, ఒకవేళ పరుసు దొరకలేదు అనుకోండి ఎర్రటి ఖర్చీపులో పెట్టైనా సరే పిల్లలకి పంచిపెట్టండి. అంటే పిల్లలు అమ్మవారి స్వరూపంగా ఉంటారు చిన్నపిల్లలు, చిన్న చిన్న పరుసులు దొరుకుతాయి దాంట్లోనే పెట్టవచ్చు, లేదంటే ఎర్రటి ఖర్చీపులో అయినా సరే పిల్లలకి పంచిపెట్టండి. అది కూడా మీరు 100 పంచిపెట్టడం 100 అవసరం లేదు, 5 కానీ 11 కానీ అలా మీ ఓపికను బట్టి పంచిపెట్టండి. ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఓపెన్ అవుతుంది. ఇది 8వ ఉపాయం, 9వ చెప్తాను. మీరు ఈ నవరాత్రి సమయంలో వెండి కానీ బంగారం కానీ పంచలోహాలు కానీ వాటిలో ఇలాంటి తొండం పైకి ఉన్న ఏనుగు బొమ్మ కానీ గంట కానీ అలాగే మీరు ఓం కానీ స్వస్తిక్ కానీ అలాగే శ్రీ యంత్రం కానీ కలిసం కానీ అలాగే శంఖు, మనకి దక్షిణావర్తం శంఖు ఉంటుంది కదా, ఆ శంఖు కానీ మనం ఖచ్చితంగా కొనుక్కొచ్చి తామర పూసలు అలాగే తామర పువ్వు, శ్రీయంత్రము, త్రిశూలము ఇలాంటివి అంటే దైవిక వస్తువులు తెచ్చి అమ్మవారి ముందు పెట్టాలి. ఏ రోజు పెట్టామనుకోండి, ఈరోజు సాయంత్రం పెట్టుకున్నాం, మీరు 9 రోజులు కూడా అమ్మవారి ముందే ఉంచి 9 రోజులు ఆఖరి రోజున వీటన్నిటినీ కూడా ఒక ఎర్రటి వస్త్రంలో ఇలాంటి కొత్త వస్త్రంలో కట్టి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ధనం మీకు రోజు రోజుకి వృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా మీకు ధన ద్వారాలు ఓపెన్ అవుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. ఇందులో మనకి మొత్తం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒక్కటి దొరికినా తామర పూసలు కానీ దక్షిణావర్తం శంఖు కానీ వెండి గంట కానీ త్రిశూలం కానీ స్వస్తిక్ కానీ ఓం కానీ శ్రీయంత్రం కానీ ఇలాంటి ఏనుగు బొమ్మ అయినా సరే మనం నవరాత్రి సమయంలో తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల విశేషమైన సంపద వృద్ధి చెందుతుంది. తంత్రశాస్త్రంలో ఇప్పుడు తాంత్రికులకి చాలా యోగ్యమైన సమయం, సాధకులు ఎవరికైనా సరే. అలాగే మీరు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారి నామాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః అని కానీ ఓం దుర్గాయ నమః అని కానీ ఏకనామం మామూలుగా అయినా చేయవచ్చు. అంటే మీరు ఎంతగా మననం చేస్తారో మీ కోరికలు అంతగా నెరవేరుతాయి. మీరు అష్టోత్తరం కానీ శతనామావళి కానీ మీరు ఏదైనా చేయవచ్చు ఓపికని బట్టి. ఈ 9 రోజులు కనుక మీరు సరిగా అంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. ఈ 9 ఉపాయాలు చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.